ఏపీ డిప్యూటీ సీఎం పెద్ద మనస్సు ప్రోటోకాల్ను పక్కన పెట్టి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. ఓ సామాన్యుడి కోసం ప్రోటోకాల్ను పక్కన పెట్టి మరీ అందరితో సెహబాష్ అనిపించుకున్నారు. దసరా కావడంతో నారాయణస్వామి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్లారు. ఈలోపే సామాన్య భక్తులు కూడా పక్కనే క్యూ లైన్లో నిలబడి అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. భక్తుల్లో ఓ అంధ వ్యక్తి అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అప్పటికే 5 గంటల పాటు క్యూ లైన్లో వేచి ఉన్నారట. అతడి ఇబ్బందిని గమనించిన డిప్యూటీ సీఎం వెంటనే తన సిబ్బందిని పంపించి అతన్ని తన వెంట దర్శనానికి తీసుకెళ్లారు. అమ్మవారి దర్శనం తర్వాత మళ్ళీ బయటకు పంపించే వరకు సిబ్బందికి చెప్పి జాగ్రత్త తీసుకున్నారు. ఆ భక్తుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి కాగా భవానీమాల ధరించి విరమించేందుకు దుర్గమ్మ సన్నిధికి వచ్చారు. నారాయణస్వామి తన ప్రోటోకాల్ను కూడా పక్కన పెట్టి పెద్ద మనసుతో సామాన్య భక్తుడిని తనతో పాటు తీసుకెళ్లి మానవత్వాన్ని చాటుకున్నారు. డిప్యూటీ సీఎంపై భక్తులతో పాటు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.